హాయ్ విఎస్, ఐఎమ్ డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, మన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సిరీస్లో భాగంగా మీకు నేను అంగస్తంభన ఎందుకు సరిగా జరగట్లేదు, వాటి కారణాలు చెప్పడం జరిగింది ఇంతకు మునుపు. మరి ఈ వీడియోలో సార్, మరి ఏ టెస్టులు చేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది సార్. కొన్ని చోట్లకి వెళ్తే ఏ నీకేం లేదురా బాబు, నేను సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను సార్, పెద్ద పెద్ద అక్షరాలతో రెడ్గా రాశారు సార్, పవర్ఫుల్ సెక్సాలజిస్ట్, ట్రీట్ ఎవ్రీథింగ్, అన్నిటికీ మనకు సొల్యూషన్ దొరుకుతుంది అని వెళ్ళాను సార్. ఎర్రగా కనిపించింది, పెద్దగా సెక్స్ కనిపించింది, అయిపోయా చేసేస్తారని వెళ్ళాను సార్. హే, నీకేం లేదని చెప్పినా కదా, ఎన్నిసార్లు వస్తావు, విసుగుపడ్డారు సార్ నన్ను ఆయన, ఆ సెక్సాలజిస్ట్ ఎవరు, ఇలా పాపం నీకేం లేదు, నీకంతా సైకాలజీ, నీకుండేదే సైకాలజీ బాబు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నీ అన్నీ బాగున్నాయిపో, ఈ విధంగా అంటూ ఉంటారు సార్. సార్ నిజంగా, సార్ నిజంగా నాకు సైకాలజీ ప్రాబ్లం ఉంటే ఇంతమంది దగ్గర ఖర్చు పెట్టుకొని నేను ఎందుకు తిరుగుతాను సార్? లేదంటే సార్, నేను వేరే స్టేట్ నుంచి వచ్చాను సార్, ఏపీలో ఎక్కడో మారుమూల పల్లె మాది, హైదరాబాద్కి వచ్చి ఎందుకు చూపించుకుంటాను సార్, ఏమైనా ఛార్జీలు ఊరికి వచ్చాయా సార్, ఈ విధంగా అంటుంటారండి పేషెంట్స్. నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్కరికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. సైకలాజికల్ ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఉంటుంది అనే సెంటెన్స్ కరెక్ట్ ఎప్పుడైనా. సో అసలు నీ ప్రాబ్లం ఏంటి, నీకు హార్మోన్స్లో ఇష్యూ ఉందా, సింపుల్ హార్మోనల్ బ్లడ్ టెస్ట్ చేద్దాము, లేదు వాస్కులర్ ప్రాబ్లం ఉందా. వాస్కులర్ ప్రాబ్లం తెలియాలి అంటే మనము పెనిస్లో ఉండే వెజల్స్ చూస్తాము. పెనిస్లో వెజల్స్ ఏంటి సార్, మీరు కొంపదీసి దానికి ఏమన్నా అవి ఇవి పెట్టి చేస్తారా? లేదు, పెరిస్కోప్ అనే ఒక విధానం ఉంటుంది, అంటే మైక్రో వాస్కులర్ అసెస్మెంట్ ఆఫ్ పీనైల్ వెజల్స్. మన వెజల్స్ ఏమన్నా స్టిఫ్ అయిపోయినాయా, వెజల్స్ స్టిఫ్ కావడం వల్ల ఫ్లో ఏమన్నా తగ్గిందా, సింపుల్ ఈసీజీ లాగా ఉంటుంది అది, మీ పెనిస్ అసలు టచ్ కూడా చేయరెవరు. సో అది పెరిస్కోప్ విధానం ఉందిగా. మూడోది క్లినికల్ ఎగ్జామినేషన్ చూద్దాం, నిజంగా పెనిస్ అంతా సాఫ్ట్ అయిపోయి అసలు లెంతే లేకుండా ఫ్యాట్లో ఏమైనా కూరుకొని పోయి అక్కడ, అంటే సూప్రాపిబిక్ ఫ్యాట్ అంటారు, అలా ఉందా. టెస్టీస్లో ఏమైనా ఇష్యూ ఉందా, టెస్టీస్ చిన్నదిగా అయిపోయి అంటే మన వృషణాల్లో ప్రాబ్లం ఉందా, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం మనము. లేదు, మీకేమన్నా లిపిడ్స్ ఎక్కువగా ఉండి, అంటే లిపిడ్ ప్రొఫైల్ చేస్తాంగా మనము, అంటే అదెందుకు సార్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ లిపిడ్ ప్రొఫైలు. ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్లో ప్రాబ్లం ఉంటే రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ అంతా పేరుకొని పోతూ ఉంటుంది, అప్పుడు కూడా మన వెజల్ ఇలా ఉండాల్సేది ఇలా అయిపోతూ ఉంటుంది. సో లిపిడ్ ప్రొఫైల్ చేద్దాం. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే, నేను మీకు ఇండెప్త్ చెప్తే కొద్దీ వామో ఇన్నే అనిపిస్తుంది. లేదు లేదు, కామన్గా మనకు చేయవలసిన సింపుల్ బ్లడ్ టెస్ట్, అన్నీ చేసిన కుదరకుంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి పీనైల్ డాప్లర్, ఇది చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు సార్, పీనైల్ డాప్లర్ అని చదివాం సార్ గూగుల్లో, మీ దగ్గరకు వచ్చే ముందు కంటే కూడా మేము పీనైల్ డాప్లర్ ప్రొసీజర్ కూడా చదువుకొని వచ్చాం, మాకు వద్దులేం సార్, అది మాత్రం మాకు చేయొద్దు సార్ అని వస్తుంటారు. అసలు ప్రతి కేసుకి పీనైల్ డాక్టర్ అవసరమే లేదు. ఎందుకు, నీకు మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తూ ఉన్నాయా? సో మార్నింగ్ ఎరెక్షన్ బాగా తెల్లవారుజామున వస్తుంది అంటే జనరల్గా నీకు లోపల బాగున్నట్టే వెజల్స్. మరి ఎప్పుడు పీనైల్ డాక్టర్ చేయాలి? పీనైల్ డాక్టర్ ఎప్పుడు చేస్తామంటే, హార్మోనల్ కాజ్ లేదు, పెరిస్కోప్ కూడా బాగుంది, పాపం అయినప్పటికీ కూడా మళ్ళీ భయం అంటారు, నిజంగా భయం అనేది లేదు. ఎందుకంటే సార్, నా పార్ట్నర్ మా వైఫ్ షీఈస్ వెరీ కోఆపరేటివ్, తనే అసలు ఆండ్రోకేర్కి వెళ్దామని చెప్పిందే తను సార్ యాక్చువల్గా, కాబట్టి నాకు మా వైఫ్ గురించి కూడా భయం కూడా లేదు. సో వాస్కులర్ కాంపోనెంటే ఉంది అని మనం ఇన్డెప్త్ అనుకుంటే అప్పుడు పీనైల్ డాప్లర్ టెస్ట్ చేస్తాము. పీనైల్ డాప్లర్ టెస్టు స్మాల్ ఇంజెక్షన్, చాలామంది భయపడుతూ ఉంటారు అసలు ఏంటో ఈ పీనైల్ డాప్లర్లో ఏం చేస్తా. ఈ పీనైల్ డాప్లర్లో స్కాన్ చేసే విధానంలో మీకు రైట్ సైడ్ వెజల్స్, లెఫ్ట్ సైడ్ బ్లడ్ వెజల్స్, ఎక్కడ ఏ బ్లడ్ వెజల్స్లో ఇష్యూ ఉంది, దీంట్లో మళ్ళీ నేను డెప్త్ చెప్పను, క్లుప్తంగా చెప్తా. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అండ్ డయాస్టోలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. మీరు క్లినిక్ వస్తారుగా, ఆ రోజు నేను దాని నార్మల్ వాల్యూ ఎంత, మీకు ఎంత తక్కువ ఉండడం వల్ల మీరు సెక్స్ సరిగా చేయలేకపోతున్నారు, సో అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ కానీ, పెరిస్కోప్ కానీ, లేదా పీనైల్ డాప్లర్ టెస్ట్ ద్వారా కానీ మనము ప్రాబ్లమ్ను తెలుసుకోగలిగితే, అంటే మన అంగం స్తంభించకపోనీకి కారణం కనుక మనం తెలుసుకోగలిగితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. నీకు కారణం తెలిసింది అనుకోండి, ఒకటే అండి, టార్గెట్ ఎక్కడుందో మీకు తెలుసు, ఈజీగా షూట్ చేస్తారు మీరు. టార్గెట్ లేకుండా ఊరికే షూటింగ్ నేర్చుకోమంటే ఎవరు నేర్చుకుంటారు, డిఫికల్ట్ కదా. సో నేను అనేది ఏమంటే, కారణం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నాను, రకరకాలుగా గూగుల్లో సెర్చ్ చేసేసి అది ఇది ఇన్ని కారణాలు ఇన్ని ఉన్నాయి, ఇంకా నాకు అయిపోయింది ఎరెక్షన్ చేసుకోలే, ఇంకొక కారణం చెప్పమంటారా సార్? సూసైడే సార్. ఏం లేదు, ఇంకా సూసైడే సార్. ఎందుకు సూసైడ్? అంటే ఒక్కరోజు అంగం గట్టి పడకపోతే సూసైడా? మనం నీకు చిన్న సింపుల్ ప్రాబ్లం, ఆ రోజు ఎందుకో వేరే కారణాలు, పొద్దునంతా ఆఫీస్లో ఉండో, లేదా పొద్దున మీ క్లాసెస్లోనో ఇంకో చోట ఉండి స్ట్రెస్లో ఉండిండొచ్చు, మీ వర్క్లో స్ట్రెస్ ఉండిండొచ్చు, స్ట్రెస్ కూడా ఒక కారణం కదా. మీరు వస్తారు, నేను చక్కగా ఆ టెస్టులు చేస్తా,
నార్మల్ ఉంది అంటే దాని అర్థమైంది, ఓ ఆ రోజు ఎంత అలా ఉండింది అని సరే, దానికోసమని అదేదో డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ వాడి చూడండి, చూసారా చిన్న ప్రాబ్లంకి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వియస్, మీరు ఆండ్రోకేర్ కనుక వచ్చినట్లయితే మీ అంగస్తంభన సరిగా జరగకపోని గల కారణం సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకొని దాని ట్రీట్మెంట్ కూడా చేస్తాం. ట్రీట్మెంట్ కావాలా? ఖచ్చితంగా మన సిరీస్లో నెక్స్ట్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ.